ఆదా చేసే కొత్త పద్ధతి ఇంటానికి బానే ఉంది, కానీ చేయటానికి అనువైంది కాదు. బాబు రవి, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేది అనట్రా, నా కడుపుని చెడబుట్టారు కదరా. నువ్వేం అనుకోకు బాబు. లేదు మామయ్య, వాళ్ళ ఆఫీసులో ఉన్నారు, అలాగే మాట్లాడతారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, నీ చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. అక్క, ఈ గండ నుంచి ఎలాగైనా నువ్వే కాపాడాలి. రెండు రోజుల నుంచి ఎవరో నాతో మాట్లాడలేదు, ఆయన కూడా మాతో మాట్లాడని ప్రయత్నిస్తే నువ్వు వచ్చే వరకు ఆగితే మంచిదని అందరూ అలాగే తప్పించి తిరుగుతున్నావు. నువ్వు చెప్తే కాదండే, వాటాలు పనిచేస్తాడే. అబ్బాబాబాబా, ఆపరా నీ స్వది, నేను వచ్చిన దగ్గర నుంచి ఒకటే చెవులో గొణుగుడు చెప్పావుగా, ఈ కొదిలి. ఏం సావిత్రి, నువ్వెప్పుడు వచ్చావు? ఇదే వచ్చా నానా. అందరూ కులాసానా? అందరూ బాగున్నారు నానా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. పోన్లే, నువ్వు రావడం చాలా మంచి పని చేసావనుకో. నువ్వైనా ఈ గాడిదలకి కాస్త బుద్ధి చెప్పమ్మా. ఎవరి మానాన్న వాళ్ళు దారి చూసుకొని పోతా ఉంటున్నారు. చీచి, వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది నాన్నా. నువ్వు కూడా వచ్చి రాగానే వాళ్ళకి వత్తాస పలుకుతున్నావేమిటమ్మా? తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. నువ్వైనా ఈ ఇంటి క్షేమాన్ని కాస్త కనిపెట్టక్కర్లేదు. ఇంకా నేను ఎవరితో చెప్పుకొని ఏడవాలి? నువ్వెందుకు నాన్న బాధపడతావు? వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా విడిపోయేవాళ్లే కదా, అదేదో ఇప్పుడే పోని. వాళ్ళు విడిపోతున్నారు అని నేను బాధపడటం లేదమ్మా. వాళ్ళకి కలిసి ఉండడం కష్టమైనప్పుడు విడిపోవడం మంచిదే, అది నేను కాదనడం లేదు. కానీ అందరిళ్లల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉండి సుఖాల్లో ఉన్నప్పుడు విడిపోతూ ఉంటారు, కానీ మన ఇంట్లో మాత్రం కష్టాలకి భయపడి విడిపోతూ ఉంటున్నారు. చచా, వాళ్ళు విడిపోయిన తర్వాత ఇంకెలా బతుకుతారమ్మా? ఆస్తులు పంచుకొని విడిపోయిన తర్వాత వాళ్ళు సేద్యానికి దూరమై ఇంకా కష్టాల ఊబిలోకి దిగుతారేమో అని నా బాధ అంతే. సేద్యం సేద్యం అని ఓ అరుస్తావు కానీ దానివల్ల కంటి నిండా ఏనాడే నిద్రపోయావా? ఓ సుఖం లేదు, ఓ పాడు లేదు, కానుగద్దలా కష్టపడడం తప్ప. అయినా ఈ లోకంలో చేసుకోవడం ఇంకో పన్నెండు లేదా సేద్యం తప్పితే? చూసావా సావిత్రి, వీడేమంటున్నాడు? రెండేళ్ల కరువుకి భయపడి అప్పుడే వ్యవసాయం అంటే మొహం వచ్చిందిరా మీకు. గంచి కరువులో కూడా భూముల్ని కాపాడుకున్నానరా నేను. ఎన్ని కరువులు చూశానంటారు? ఒరేయ్, అప్పుడు ఈ కరువులకి నేను కూడా మీలాగే భయపడి ఉంటే ఇప్పుడు పంచుకోవడానికి మనకేం భూములు మిగిలేవు కాదురా. ఒరేయ్, నా మాట మన్నించండి రా. ఆ 50 ఎకరాల బీడు పొలం మన రవి చెప్పినట్టు సాగులోకి తీసుకొస్తే ముందు కరువులో నుంచి బయటపడతాంరా. చూసావా అక్క, ఈ పెద్ద మనిషి మన మాట వెండు. అయినా వచ్చే ఏడాదితో ఈ కరువు తీరిపోతుందని గ్యారంటీ ఏంటి? ఇదిగో చూన్నానా, మా భూములు మాకు పంచి చేస్తే మా ఏడుపది మేము ఏడుస్తాం అంతే. ఇంకేం ఆలోచించద్దు నానా, తమ్ముడు చెప్పినట్టే చేయండి. మనం మంచి అనుకుంటే అంతా మంచి, చెడు అనుకుంటే అంతా చెడే. మళ్ళీ పంచాయతీ అది పెట్టకుండా వాళ్ళు చెప్పినట్టే ఆస్తి పంచి పెట్టేయండి నానా. సరే మీ ఇష్టం. మీరంత గట్టి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఈ ఆస్తుల పంపకం మాత్రం నలుగురు పెద్ద మనుషుల మధ్య జరిగి తీరాలి. నలుగురు పెద్ద మనుషులు సమక్షం అంటే పంచాయతీ అనేగా? ఇంతకాలం మనం పంచాయతీ పెద్ద మనుషులుగా ఉన్నాం, కానీ ఎవరి ముందు చేతులు కట్టుకునించలేదు. అలాంటిది మన ఆస్తి పంపకాలకు పంచాయతీ అంటే మా మీద నమ్మకం లేదా? నా మాట మీద మీకు నమ్మకం గౌరవం లేనప్పుడు మీ మాట మీద నాకు మాత్రం నమ్మకం ఎందుకు ఉండాలి? అందుకే భవిష్యత్తులో ఎలాంటి గొడవ అపార్థాలు లేకుండా ఈ పంపకం అన్నది పెద్ద మనుషుల మధ్య జరిగి తీరాలి. అది కాదక్క. నువ్వు ఉండరా నానా, మీ ఇష్ట ప్రకారమే చేయండి. అలాగేనమ్మా. కోడలి స్వార్థంతో రామయ్య ఒంటరి అయ్యాడు. తందానా దేవనందనా, ముందాలోచన లేని తనయులకు ఆస్తిని పంచాడు. తందా
కుందనా దేవనందనా మొదలు నరికిన అరటి చెట్టు వలి కుప్ప కూలినాడు నుండి నిలబెట్టిన పరువు నెల కూలినాది ఎన్నో సంవత్సరాల నుంచి నిలబెట్టుకున్న పరువు ఒక్కసారిగా నెల కూలిపోయింది. అందుచేతనే రామయ్య మనసు విలవిలలాడుతుంది. పండల్టి ఆ కాపురమే పండల్టి ఆ కాపురం మేడు పండుగా మారినది. ఎంతో అందంగా ఎంతో అందంగా ఎంతో వెళ్ళిపోయారు ఒంటరైపోయి రామయ్య బాధను తట్టుకోలేదు. కప్పలు కుప్పలు తెప్పలు చెరువు ఎండిన చందానా వెల్లెలు కురిసే రామయ్య ఇంటిలో ఆ రామయ్య ఇంటిలో వెన్నెలు కురిస్తే ఆ రామయ్య కుటుంబం కలకల్లాడుతూ ఉండేది. ఇవాళ చూస్తే ఆ రామయ్య ఇంటిలో చీకటలు ముక్కుంది. వెల్లెలు కురిసే రామయ్య ఇంటి చీకటి అలిబిందా అలా వృద్ధాప్యంలో వాత్సల్యాన్ని పంచిపెట్టవలసిన కొడుకులు అతని చేతగాని తనాన్ని మాటిమాటికి గుర్తు చేస్తూ మానసికంగా అతన్ని వేదనకు గురి చేశారు. చివరకు ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆస్తిని అందరికీ సమానంగా పంచిచ్చేస్తూ తను కూడా ఒక భాగాన్ని అట్టిపెట్టుకున్నాడు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఒక విశేషం ఏమిటంటే ఆ వయసులో కూడా రామయ్య యువకుడిలాగా వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డాం. భలా కథ చాలా రంజుగా సాగుతుంది. అయితే ఈ ముసలైన ఎలా వ్యవసాయం చేస్తాడు? ఎలా వ్యవసాయం చేస్తున్నాడయ్యా అంటే నూతన ఉత్సాహంతోనే రామయ్య నాడు వ్యవసాయం మొదలెట్టాడు. రామయ్య నాడు నూతన ఉత్సాహంతోనే రామయ్య నాడు వ్యవసాయం మొదలెట్టాడు. రామయ్య నాడు వ్యవసాయం మొదలెట్టాడు. రామయ్య ఎన్నడు లేనానందంతో రామయ్య నాడు వ్యవసాయం చేస్తున్నాడు. బొట్టు బొట్టు వ్యవసాయమునే బొట్టు బొట్టు వ్యవసాయమునే రామయ్య నాడు బొట్టు దిట్టం చేస్తున్నాడు. రామయ్య ఓ ఐదెకరాలు నాగలని చేత బట్టడు నాడు రవి తెలివిని జోడించాడు. నాడు రవి తెలివిని జోడించాడు. నాడు తన పొలాన్ని దున్నుతున్నాడు. నాడు తనకున్న ఐదెకరాలలో ఐదెకరాలలో రామయ్య నాడు బంగారం పండించాడు. రామయ్య ఓ
చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కాలి బాబు. మళ్ళీ ఇంత ఆనందాన్ని నేను అనుభవిస్తానని ఎప్పుడూ అనుకోలేదయ్యా. నువ్వు నేర్పిన ఆ వ్యవసాయ పద్ధతులున్నాయి చూడు, నన్నెంతో ఆదుకున్నాయి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను రవి. ఏంటి మామయ్యది, మీరు నాకు కృతజ్ఞత చెప్పడం ఏమీ బాగలేదు. మనందరికీ ఈ పద్ధతి నేర్పిన చదువుల తల్లికి రుణపడి ఉన్నాం. ఆ సరస్వతీదేవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేనొక్కడిని సంతోషంగా ఉంటే ఆనందమే ఉంది. అందరూ బాగున్నప్పుడే నిజమైన ఆనందం. నన్ను చూసి మీరు, మిమ్మల్ని చూసి ఊరు, అప్పుడే నిజమైన ఆనందం, సంతోషం. రవి, నువ్వెంతో ఎత్తుకు ఎదిగిపోయావు బాబు. ఇది కళ నిజమా? కళ అయితే అద్భుతం, నిజమైతే మహాద్భుతం. ఏమిట్రో ఈ కవిత్వం కూడా వలకపోసేస్తున్నావు? రేయ్, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందనుకో. ఆ భూములు పంపకాలు అయిపోయిన దగ్గర నుంచి అదేదో కొత్తగా స్వతంత్రం వచ్చినంత ఆనందంగా ఉందిరా బాబు. రవి, ఏదో నువ్విచ్చిన సలహా మేరకి నేను కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏదో పెట్టుకుని శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటున్నాను నాయన. నీకు రుణపడి ఉన్నాను ఈ జన్మంతా. ఇంత మాట అనకు మామయ్య, మనకు తెలిసిన మాట సహాయం అందరికీ చేయాలి కదా. నీ ఉత్సాహం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందిరా రామయ్య. ఇదే ఉత్సాహంతో 4 అశ్రమకులు కూడా నేర్చుకోకూడదు. ఏమిటి, 60 తగ్గికండం అన్నట్టు నాకిప్పుడు చదివేట్రా? ఆ చదువుకి వయసుతో పని ఏమిటి, కోరుకుంటే ప్రయత్నం అదే వస్తుంది. బాబు, నువ్వు అలా నవ్వకురా, నాకేదో భయం వేస్తోందిరా. నువ్వు ఇలా నవ్వకుండా నన్ను వదిలి నేనేదో ఇలా హాయిగా ఉంటాను. బాబు రవి, నా పొలానికి ఒకసారి వెళ్ళొద్దాం, వస్తావేంటి? అలా రామయ్య జ్ఞానం వైపు పయనిస్తూ కరువును ఎదుర్కొని తోటి రైతులకు ఆదర్శమయ్యాడు. ఒక్క చదువుకున్న రవి వల్లే ఇంతటి ప్రయోజనాన్ని పొందామంటే మొత్తం గ్రామ ప్రజలందరూ చదువుకునుంటే ఇంకెంతటి ప్రగతిని సాధించగలిగుండేవాళ్లమో అనుకుంటూ ఉండేవాళ్ళు రామయ్య స్వామయ్యలు. కానీ ఒంటరి సమయంలో రామయ్య మాత్రం ఒక్క విషయంలో బాధపడుతూ ఉండేవాడు. దేని గురించి? పట్నంలో ఉన్న తన కొడుకుల యోగక్షేమాల గురించి. తన కొడుకులు కూడా సోమయ్య కొడుకు రవిలాగా చదువుకునుంటే ఎంత బాగుండును అని. అయితే వ్యాపారం చేసి చించేస్తాం పొడి చేస్తామని వెళ్లిన కొడుకులు ఏం చేశారు? వాళ్ళు వ్యాపారంలో రాణించలేక నష్టపోతున్నారని తెలిసి మరింత మదన పడిపోయేవాడు మన రామయ్య. అబ్బా, ముందు ఈ ముద్ద తిని తర్వాత మాట్లాడరా. ముక్కదాన ఇంకో ముక్కదమంటావు, ఆ ముక్కదాన ఇంకో ముక్కదమంటావు, ఇక నేను మాట్లాడను. సరే మాట్లాడు. మరే మరి ఏమిట్రా చెప్పు. నాకు మరే తాతయ్య చూడాలనిపిస్తుందమ్మా. తాతయ్య బజార్కి వెళ్ళారుగా, నువ్వు తినేలోపు వచ్చేస్తారు, నువ్వు తిను. నన్ను మీ నాన్న తాతయ్య అడగలేదు. మరింకే తాతయ్య? మా నాన్న ఉంటారే రామాపురంలో, ఆ తాతయ్య చూడాలనిపిస్తుంది. సరే చూద్దు, గాని ముందు తిను. ఏమిటండి హడావుడి? ముందు అర్జెంటుగా బట్టలు సర్దు. ఎక్కడికి వెళ్తున్నారండి? వెళుతున్నారు కాదు, వెళుతున్నాం. వెళుతున్నావా? ఎక్కడికండి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే, మా నాన్న దగ్గరికి. బయలుదేరు. ఏమిటండి, ఏమైంది? అయింది చాలు, ఇంకా ఏం అవ్వకూడదని. అబ్బా, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీ అన్నయ్య, మీ ముద్దుల అన్నయ్య వ్యాపారంలో నష్టం వచ్చిందని చేతులెత్తేశాడు. మా అన్నయ్య నష్టం వచ్చి వ్యాపారం ఎందుకు చేస్తాడు అని సాగ తీసుకున్నాక ఆ రోజు చూడు ఇప్పుడు ఏం జరిగిందో, మొత్తం పోయింది. నా వాటాకు వచ్చిన ఆస్తిలో సగానికి పోయిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలాగే ఇంకొద్ది రోజులు గడిస్తే మొత్తం నాశనం అయిపోతుంది, చిప్ప చేతికి వస్తుంది. ఇంకా అలా నిలువు గుట్లేసి చూస్తావే, త్వరగా సర్దు. Thank you.
వ్యాపారంలో నష్టం వచ్చిందని చేతులు ఎత్తేస్తే ఊరుకుంటావా? ఊరుకోక ఊరుకోక ఏం చేస్తావు? తెలియని వ్యాపారాలను అడుగుపెట్టినందుకు మనకు జరగాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడి ఏడ్చినా అందరూ మనల్ని చూసి నవ్వుతారు. అయినా అంతో ఇంతో తెలిసిన వ్యవసాయం వదులుకుని ఏమీ తెలియని వ్యాపారంలో అది మూఢ మనిషి నమ్మకం కాలుపెట్టాను చూడు. నాది నాది తప్పు, నాది తప్పు. తప్పే కానీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మామయ్య దగ్గరికి వెళ్తాం? ఆయన వద్దు వద్దు అంటున్నా వినిపించుకోకుండా వచ్చేసాం. ఇంకెక్కడికి వెళ్ళగలం? అయినా మన క్షేమం కోరేవారు ఇంకెవరు నాకు చెప్పు, నాన్న తప్ప. నువ్వు ఇంకేం ఆలోచించుకో, బట్టలు సర్దు. బండి చక్రం మొరేస్తుందా? ఇటు ఇవ్వండి అయ్యా, నేను రాస్తాను. నీకెందుకు రా, అనవసరంగా నీ బట్టలన్నీ పాడవుతాయి. భలే వారండి అయ్యా, నాకు మీకన్నీ బట్టలే ముఖ్యమేం కాదండి అయ్యా. ఇటు ఇవ్వండి అయ్యా, నేను రాస్తాను. ఏమమ్మా ఇంతకి పాప ఎలా ఉంది? మీ దయవల బానే ఉందయ్యా. ఓహో, అసలు విషయం చెప్పలేదు కదూ. ఇవాళ మా పాప 10 సంవత్సరాలు నిండి అయ్యా, మీ సల్లం సూప్ కోసం తీసుకొచ్చామయ్యా. ఏంటి అట్టా సుత్తున్నావు? అయ్యగారు కళ్ళు మొక్కిచ్చు. అవునయ్యగారు, దీవించండి. నా చేతులు బావులేవమ్మా, వెళ్ళి కడుక్కొని వస్తాను. ఆ మాత్రం దానికి మీ చేతులు కడగాల? మీ చేతి కట్టుకున్న అమ్మాసి అమ్మోరు కాటుకు మళ్ళీ ఉందయ్యా. ఆ చేతు నా చిన్నదాని బుగ్గని దిష్టి చుక్కెట్టండి అయ్యా. అవునయ్యా, అలాగే చేయండి. ఏమిటమ్మా ఇది, చేయి కడుక్కొస్తానంటే ఆగవు కదా. సరే సరే, అచ్చం నా మనవడలా ఉందమ్మా. అమ్మాయి లక్షణంగా చదువుల తల్లిలా ఉందమ్మా. అదేందయ్యా, అంద లక్ష్మీదేవిలా ఉందంటే మీరు చదువుల తల్లిలా ఉందని దీవిస్తున్నారే. లక్ష్మి మన మాట విందరా? ఎప్పుడు దాని మాటే మనం వినాలి. కానీ చదువుల తల్లి అలా కాదురా, మన మాట వింటుంది, మనకు చదువు నేర్పుతుంది, మన శ్రేయస్సు కోరుకుంటుంది. ఏంటోనయ్యా, మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదయ్యా. చూడురై, నీకు అర్థం అవ్వాలంటే అమ్మాయిని బాగా చదివించు, అన్నీ అవే అర్థమవుతాయి. చూడు, అప్పట్లో పిల్లల్ని కను పిల్లల్ని కను అని డబ్బున్న అహంకారంతో నిన్నంత బాధ పెట్టాను చూడు, అది తప్పు అని ఆ చదువుల తల్లే నాకు నేర్పింది. ఏంటోనయ్యా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అయ్యా, మీ మాటినకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు మన్నించండి అయ్యా. మీ స్నేహితుడు సోములు గారు దగ్గరుండి చేయించారు. నాకు తెలుసునరా, నువ్వు చేసింది తప్పు కాదు, వాడు చేసింది తప్పు కాదు. మీ ఇద్దరూ తప్పు చేశారని భ్రమపడిన నేను కళ్ళు తెరిచానురా. తప్పుంటే క్షమించండి అయ్యా. అబ్బాబే, అదేమి లేదురా, ఇందమ్మా తీసుకో. చాలా సంతోషం అండి అయ్యా. ఎవరు? నిజమేనరా, నువ్వే వచ్చావా? వచ్చాను తాతయ్య, నిజంగానే వచ్చాను. కావాలంటే మేము బుగ్గన గట్టి ముద్దు పెడతాం చూడు. వచ్చావట్రా. ఒరే అమ్మా, నాన్న రాలేదట్రా? వచ్చారు తాతయ్య, మేమే కాదు బాబాయ్ పిన్నీళ్ళు కూడా వచ్చారు. నిజంగానట్రా? మరి ఇంకా ఇంటికి రాలేనేరా? ఓహో, అంటే ముందు వాళ్ళ అక్క ఇంటికి వచ్చారన్నమాట. ముందు పెద్ద వచ్చి మాట్లాడుతుందంట, ఆ తర్వాత అందరు ఇక్కడికి వస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. భగవంతుడా, ఎట్టకేలకు నా పిల్లల కళ్ళు తెరిపించి మళ్ళీ నా దగ్గరికి చేర్చా. చాలు చాలు. ఎరా బడవా, చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చావా? ఎక్కడమ్మా వీళ్ళంతా? వచ్చారు నాన్న. మీరు క్షమిస్తారో లేదో అని
కాస్త సందేహిస్తున్నారు. వాళ్ళు వెళ్ళడానికి నీ రాయభారం పంపించారు, ఇప్పుడు వాళ్ళు రావడానికి నీ రాయభారం అడుగుతానా? మెక్క చూడటం చాలు, రండి. అప్పపాపా, ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. మొత్తానికి కన్నబిడ్డలు తమ తప్పు తాము తెలుసుకుని తండ్రిని చేరారన్నమాట. అవునాయన. అయితే కొట్టు కట్టేద్దామన్నాయినా? అసలు కథ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా అసలు కథ ఏమిటినాయనా? నీ బొంద విడిపోయిన కుటుంబం కలిసిపోయింది. అవును. తండ్రిని తప్పుగా అర్థం చేసుకున్న తనయ్యలు తమ తప్పు తాము తెలుసుకున్నారు. అవును. మన రామయ్య విద్య ప్రాముఖ్యతను గమనించాడు. అవును. ఇంకా అసలు కథ ఏమిటి? అయిపోయిందిగా. ఆగు నాయన, ఆగు. అసలు కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. మొదట మన రామయ్య చదువు అవసరం లేదనుకున్నాడు, తర్వాత చదువు అవసరం తెలుసుకున్నాడు. ఈలోగా చేతులు కాలాయి, మరొక్కసారి చేతులు కాలకూడదు అనుకున్నాడు. రవిలాంటి వాళ్ల సలహాలు తూచా తప్పకుండా పాటించి కరువు నుంచి బయటపడ్డాడు. అలా బయటపడ్డ రామయ్య చదువు గురించి నిర్మలంగానూ స్వచ్ఛంగానూ ఆలోచించడం మొదలుపెట్టాడు. అలాంటి ఆనందంలో ఉన్న రామయ్యకు ప్రకృతి అన్నీ కొత్త కథలే చెబుతోంది. నాకు కూడా రెండు పాఠాలు నేర్పుదు, చదువుకుంటాను. తప్పు, మాస్టర్ అలా పిలవకూడదు, మాస్టర్ అనే పిలవాలి. అరే రే, పొరపాటు అయిపోయిందిరా, అలాగే పిలుస్తాను, కూర్చో. మాస్టారు, నాకు కూడా ఓ పాఠం చెప్పండి, చదువుకుంటాను. అయ్యో, ఇది ఉత్తు తాట ఉత్తు స్కూల్ తాతయ్యా, మేమందరం ఆడుకుంటున్నాము. ఇదంతా ఉత్తుతదేనా? మీరు ఆడుకుంటున్నారా? అవును తాతయ్యా. సరే, మీ అందరూ ఆడుకోండి బాబు, నాకు మాత్రం కాస్త చదువు నేర్పు. తాతయ్యా, మీకు చదువు నేర్చుకోవాలంటే మా స్కూల్కి వచ్చి నేర్చుకోండి, అక్కడ పెద్ద పెద్ద టీచర్ ఉంటారు, వాళ్ళు మీకు చెబుతారు. నా బాబు కదరా, నేను స్కూల్కి రాలేనురా, నువ్వు వెళ్ళి స్కూల్లో నేర్చుకో, ఇక్కడికి వచ్చి నాకు నేర్పు. సరే. ఇలాగే బాబు, ఇదిగో రెండు అక్షర ముక్కలు రాయి. రాసి. ఇల్ రాయి.